बैंगलूर अंड केरला स्टाइल दुन्ने बिर्यानी रेसीपी चाला सिंपल अलागे चाला टेस्टी उंटुंदी। रेस्टोरेंट स्टाइल दुन्ने बिर्यानी इदोकसारी ट्राई चेयंडी। सिंपल ईजी चेसुकोवच्चु। इदी इप्पुडु मेंतम कूरतो चेसुकुंटुन्नामु। रेसीपी फुल्गा चूसी ओकसारी ट्राई चेयंडी, मीकु नच्चुतुंदी। इला नेनु चेप्पिन विधंगा चेस्ते टेस्ट सूपर गा उंटुंदी। हाय हलो, वेलकम टू वर्णिक तेलुगु लाइफ स्टाइल। ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు అలాగే పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇది కలుపుకొని పక్కకు పెట్టుకున్నామంటే మనకి యూజ్ అయ్యే టైంకి మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, సాజీర, యాలకులు, లవంగాలు, పెద్ద యాలకు ఒక స్టార్, అలాగే కొన్ని మిరియాలు వేసుకొని సోంపు కూడా కొంచెం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి సోంపుని ఎన్హాన్స్ అవుతుంది. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చాలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేసామంటే ఫ్రై అవుతుంది. తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం స్ప్లిటర్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. రుచికి సరిపడే అంత పచ్చిమిర్చి. మనం ఇంకా కారము ఓన్లీ చికెన్కి మాత్రమే యూజ్ చేసాము. ఇంకా పచ్చిమిర్చి మొత్తం ఇదే కారము యూజ్ అవుతుంది. సాఫ్ట్గా కుక్ అయిన ఉల్లిపాయలను తీసుకుని జార్లో వేసుకోవాలి. ఒకవేళ కావాలి అంటే పచ్చిమిర్చి వేయకముందే ఉల్లిపాయలని జార్లో తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. అందుకనే మేము పచ్చిమిర్చి వేశాక మనం కొంచెం ఇలా ఆయిల్ సపరేట్ చేసుకొని ఆనియన్స్ అన్నీ జార్లో వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ ఆయిల్ నుండి తీసేసి జార్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చికి మూత పెట్టి కొంచెం సేపు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం కట్ చేసుకొని కడిగిన మెంతం కూర వేసుకోవాలి. మెంతం కూర వేసుకున్న తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని అది 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై అయ్యేదాకా కుక్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనము జార్లోకి తీసేసుకోవాలి. ఇలా జార్లోకి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఆకుకూరతో చేసేదాన్ని దొన్న బిర్యానీ అంటారు. మెంతం కూరతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకొని మసాలాలు వేసుకోవాలి. పెద్ద ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి అది ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు కొంచెం సపరేట్ అయ్యేటట్టు వేసుకోవాలి. అలా నలుపుకొని వేసుకుంటే తొందరగా సపరేట్ అవుతున్నాయి. అవి మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి మళ్ళీ ఉల్లిపాయలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు చాలా సాఫ్ట్ అయినాయి. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అలా కలుపుకున్న దాంట్లోకి మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్లోకి కొంచెం వాటర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి.
ఇలా కుక్ అయిన దాంట్లోకి కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా ప్రాసెస్ లెంతీ ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు అల్టిమేట్ టేస్ట్ వస్తుంది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ అంతా బట్టి చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న మెంతం కూర అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మెంతం కూర కూడా ఈ మసాలా మెంతం కూర అనేది ముక్కలకి బాగా పట్టాలి. ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చేసుకొని అందులో ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. అందులో ఒక మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకో. అలా కుక్ అయిన దాంట్లోకి మనము బియ్యానికి సరిపడా అన్ని వాటర్ తీసుకోవాలి. మనము ఎన్ని బియ్యం తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. ఇంకా చికెన్లో వాటర్ కూడా ఉంటుంది. వాటర్ అన్నీ బాగా బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనము కడిగి నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. దీనికి బాస్మతి రైస్ అంత టేస్ట్ ఉండదు. నార్మల్ రైస్తోనే నార్మల్ రైస్తోనే కుక్ చేసుకోవాలి. లేదంటే చిట్టి ముత్యాలు అని రైస్ ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. రైస్ని వేసుకొని మూత పెట్టి మంచి మొత్తం దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇక్కడ కుక్ అయ్యేలోపు మనము సైడ్కి అలానే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ దొన్న బిర్యానీ అనేది చాలా మెత్తగా ఉండాలి, అందుకని వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి. ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. చికెన్లో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మెత్తగా వస్తుంది. వాటర్ అంతా పోయేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. కొంచెం ఇలా రైస్ దగ్గర అయిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్స్కి మంచిగా కట్స్ పెట్టుకొని రైస్లోకి పెట్టుకోవాలి. ఎగ్స్ ఇలా కట్స్ చేసుకొని రైస్లో పెట్టడం వల్ల రైస్లో ఉన్న ఫ్లేవర్ ఎగ్స్లోకి తెలుస్తుంది. అలా మంచిగా రైస్లోకి పెట్టుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మంచిగా రైస్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉంచి సర్వ్ చేసుకోవాలి. అంతే టేస్టీ యమ్మీ దొన్న బిర్యానీ రెడీ అవుతుంది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ దొన్న బిర్యానీ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వర్ణిక తెలుగు లైఫ్ స్టైల్. ఇంకా ఛానల్లో ఇలాంటి సింపుల్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a great day.